చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. గాజుల మన్యంకు చెందిన వంశీ రేణిగుంట సమీపంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న జానకి రామరెడ్డితో వంశీకి తరచూ గొడవలు జరిగేవి. ప్రేమ వ్యవహారంలో వీరిద్దరూ గొడవ పడేవారు. ఇదే విషయమై మాట్లాడుకుందని రమ్మని పిలిచి వంశీ మిత్రులతో కలిసి జానకి రామిరెడ్డిని ప్లాన్ ప్రకారం హత్య చేశాడు. మద్యం తీసుకున్న అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో జానకి రామిరెడ్డిని పొడిచి చంపాడు. ఆ తర్వాత పరారయ్యారు. ఈ ఘటనలో మరో స్టూడెంట్ కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణకు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? వరప్రసాద్, తిరుపతి సమీపంలోనే శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంత బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న జానకి రామరెడ్డి, సమీపంలోనే రామచంద్రపురానికి చెందిన వ్యక్తి, ఇతను విద్యార్థి. ఇతను ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో గాజుల మండలం పోలీస్ స్టేషన్ వెనుక సమీపంలోని పెట్రోల్ బంక్ వైపున దారుణంగా హత్యకు గురయ్యాడు. అయితే అతని చంపి ఎవరు అని తెలియని పరిస్థితుల్లో పూర్తిగా వివరాలు పోలీసులు బయటకు లాగారు. అదే కాలేజీకి చెందిన వంశీ రాయల్ అనే విద్యార్థి జానకి రామరెడ్డి ఇద్దరు గురించి ఒకే అమ్మాయి విషయంలో, ప్రేమ విషయంలో ఇద్దరు గొడవ పడేవారని, అయితే దాన్ని చాలా కాలం నుంచి గొడవ పడుతున్న వారు ఈ రోజు ఆ సమస్యను పరిష్కరించుకుందామంటూ జానకి రామరెడ్డిని, అతని స్నేహితుడు ఢిల్లీ బాబును వంశీ గాజుల మండలం సమీపంలోకి రమ్మని పిలిచారు. అయితే వీరిద్దరు వెళ్ళారు, అప్పటికే వీరిద్దరు అక్కడికి వెళ్ళారు. అప్పటికే సిద్ధంగా 10 మంది స్నేహితులతో అక్కడ ఉన్న వంశీ రాయల్ ఇతనిపైన మెడ మీద కత్తితో దాడి చేసి ఇతన్ని చంపాడు. అడ్డుకోబోయిన ఢిల్లీ రాయల్ అనే విద్యార్థి, ఢిల్లీ బాబు అనే విద్యార్థి పైన కూడా చేతికి మణికట్టు మీద దాడి చేస్తే అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే పోలీసులు ఈ విషయంలో వంశీ రాయల్ ఒక్కడే దాడి చేసి చంపేశాడంటూ చెప్పడంతో, అనికంగా అక్కడ చూసిన కొంతమంది 10 మంది అక్కడ గొడవలో ఉన్నారంటూ చెప్పడంతో మరోసారి 10 మందిని పిలిపించి విచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి చనిపోయిన విద్యార్థి భౌతిక కాయాన్ని తిరుపతి రుయ్య ఆసుపత్రికి తరలించారు. అయితే ఢిల్లీ బాబును పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎంతమంది ఈ దాడిలో పాల్గొన్నారో, అసలు ఈ దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందన్న విషయాన్ని ఢిల్లీ బాబు ద్వారా పోలీసులు తెలుసుకుంటున్నారు. కానీ జానకి రామరెడ్డి బంధువులు చెప్తున్నది ఏమంటే, కావాలని పోలీసులు ఈ కేసును నీరు దాటి కేసు లేకుండా పరస్పరం దాడి దొంగి కేసుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటే వారు చేస్తున్న పరిస్థితి